ఇస్ మీరు స్టార్టింగ్ మొక్కలు పెట్టేటప్పుడు ఎటువంటి ప్లానింగ్ చేసుకోరు? ఇన్ని రకాలు పెట్టారు కదా, అవునండి, ఎట్ట పడితే అట్లానా లేకపోతే? లేదండి, అమ్మ 12 అడుగులకి 10 అడుగులకి దూరంలో పెట్టాను. అట్లా పెట్టకుండా అన్ని లైన్లే ఉంటాయి చూడండి, 15 అడుగులకి మినిమం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరూ 14-15 అడుగుల దూరంలో పెట్టుకోమని చెప్తున్నా, ఎందుకంటే కొంచెం ప్రూనింగ్ ఎక్కువ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. మన తోటలో ఇది మామిడి చెట్టు అండి, ఈ మామిడి చెట్టుకు కూడా నేను, మీరు చూడండి దీన్ని బాగా పరిశీలించండి, ఈ ఆకు ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఒక ఆకు ఒక రకంగా ఉంటుంది, ఈ ఆకు ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఈ ఆకులన్నీ ఒక రకంగా ఉంటాయి. చూడండి 7-8 రకాలు ఉంటాయి, ఇవన్నీ గ్రాఫ్టెడ్ అండి, ఇది గ్రాఫ్టెడ్ అన్నమాట. ఎన్ని రకరకాలైన గ్రాఫ్టింగ్స్ ఉంటాయి. కాయలు కూడా మీరు గమనిస్తే రకరకాలైన, ఇది చూడండి, రకరకాలైన సైజులో కాయలు వస్తాయి. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది వైట్ నేరేడేనండి, కాలాజాముల్లో ఇది సీడ్లెస్, ఇది సీడ్లెస్ అనమాట. అది సీడ్ ఉంది, సీడ్లెస్. మీరు ప్రకృతి వ్యవసాయంలో కాయిది అని అంటారు కదండీ, అక్కడ అనుకున్నాం చూడండి, ఏంటండి ఈ కాపంతా, ఇదంతా ఏంటండి, క్రికెట్ బాల్స్ చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి, వందల కాయ చూడండి, చెట్టు నుండే కాపేనండి. కాయ సైజు కూడా చూడండి, ఏ సైజు వచ్చిందో చూడండి, కాయ కూడా ఎంతంత సైజు వచ్చిందో చూసారా? ఇప్పుడు మన వ్యవసాయంలో ఇట్లా బోరు బావిలు ఇవే నడుస్తున్న ట్రెండ్, అవునండి. అంటే మీరు ఇన్ని ఎకరాలకి ఎట్లా నీటి యాజమాన్యం ఎట్లా ఉంది? నేను చెప్తానండి, ఇది 8,000-9,000 లీటర్ల ట్యాంక్ అండి ఇది. దీని నిండా మేము నీళ్లు పెడతాము, తర్వాత దీంట్లో ఒక 400-500 కేజీలు పెండేస్తాం, ఒక 400 లీటర్లు ఆవు మూత్రం పోసేస్తాం, తీసుకొచ్చి ఆవుల షెడ్ అది అక్కడి నుంచి తీసుకొచ్చి ఆవు మూత్రం పోస్తాం, ఒక 25-25 కేజీలు బెల్లం వేస్తాం, శనగపిండి ఒక 10 కేజీలు వేస్తాం. ఒక 4 రోజులు మాగబెట్టిన తర్వాత ఈ జీవామృతాన్ని 20 రోజులకు ఒకసారి, ఇట్లాంటి ట్యాంక్ ఇంకోటి ఉందండి, సో 8,000-16,000 లీటర్లు అన్న సరే 20 రోజులకు ఒకసారి 10 ఎకరాలకు పంపిస్తూ ఉంటాను నేను. ఈ మళ్ళీ నేను, మీరు అనుకుంటారు ఇక్కడ 2-3 బోర్లు ఉన్నాయి అనుకుంటారు, ఈ 12-13,000 చెట్లకి ఈ 10 ఎకరాలకు గాను సింగిల్ బోర్ 1.5 ఇంచ్ బోరే నేను నీళ్ళు వాడతా, ఒక 1.5 ఇంచ్ బోరే. కానీ ప్రకృతి వ్యవసాయంకి వచ్చినాక ఆ బోర్ వాటర్ 2 ఇంచ్ నీళ్ళు అయింది, 2 ఇంచుల నీళ్ళు పెరిగినాయి బాగా, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం కదా. కాబట్టి రైతు సోదరులందరికీ నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరు రైతు సోదరులు కూడా చెప్తాను నేను, మీరందరూ నీళ్లు ఉన్నాయని ఆ వరైటీ ఆపేసేసేయండి. మీరు ఎక్కువ ఈ బోర్లు ఉన్నాయి, బోర్ కనెక్షన్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు గవర్నమెంట్లు, మీరేం చేస్తున్నారంటే ఎక్కువ నీరు ఎబ్యూజ్గా వాడేసేసి ఒక్క వరి వేస్తారు. ఒక్క వరి మీకు ఎక్కువ ఏముంటుందండి, ఒక 3-4 నెలల్లో పని అయిపోద్ది, పంట వచ్చేస్తుంది, మీకు తర్వాత పని ఏంటి? అదే మీరు ఇలాంటి మల్టీ క్రాపింగ్ హార్టికల్చర్ క్రాప్ కనుక డైరెక్ట్ చేస్తే, సపోజ్ చెప్తా మన తెలంగాణలో 26-27 లక్షల బోర్ కనెక్షన్లు ఉన్నాయండి, ఈ రైతులందరూ ఏం చేయాలంటే సాధ్యమైనంత బోర్లాళ్ళు వరి బంద్ చేయాలా, బంద్ చేసేసుకుని మల్టీ క్రాపింగ్లోకి వెళ్ళిపోవాలా, హార్టికల్చర్ క్రాపింగ్లోకి వెళ్ళిపోవాలా. వెళ్ళిపోతే తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయం చేసుకోవచ్చు, సంవత్సరం పొడుగుతో పని ఉంటుంది, ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు. హార్టికల్చర్ గార్డెన్లో కానీ తోటల్లో కానీ ప్రతి రైతు ఫామ్ పాండ్ పెంచుకోవాలండి. వాళ్ళ తోటలో ఉండే వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా, అవన్నీ ఆ చెరువు తోట విస్తీర్ణాన్ని బట్టి 10 ఎకరాలు అనుకోండి, ఒక 0.25 ఎకరాలు సరే ఫామ్ పాండ్ చదువుకోండి. ఎందుకు దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉంటే చేపల చెరువు పెంచుకోవచ్చు. ఇది నా తోటలో ఉన్న ఫామ్ పాండ్ అండి, ఇది చూడండి ఎంత బాగుందో. ఇది దీంట్లో దాదాపు 400-500 దాకా కొరమైన ఉంటుందండి. ఆ పైన బుడగ తామరం చూసారా, అది నేను వేసాను, పెంచుతున్నాను. ఎందుకంటే ఆ బుడగ తామర కింద వేడి పైన లేకపోతే ఏంటంటే నీళ్లు వేడెక్కుతాయి, అదేంటంటే చక్కగా ఆ చల్లదనం ఉంటుంది అన్నమాట కిందకి ఆ బుడగ తామర పైన ఉంటే. మేమేం చేస్తామంటే 2 నెలలకోసారి ఆ బుడగ తామర తీసేసి పెంట పోగులు వేసుకుని దాని మీద ఆవు మూత్రం ఆవు పేడ వేసేస్తే అది కుళ్ళిపోద్ది, నాకు పెండ ఎరువుగా కూడా కలిసిపోద్ది. హార్టికల్చర్ గార్డెన్లో ప్రకృతి వ్యవసాయంలో ఆవులే ప్రధానమైన ఎరువులు వనరండి. ఈ ఆవులు నా దగ్గర 3-4 రకాలు ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం వీటి వేరే, ఇప్పుడు ఈ ఆవు పేడ చెప్తాను, ఈ ఆవు మూత్రం ఈ ఆవు పేడతోనే మన వ్యవసాయ అంతా ఇదే నడిచింది. అక్కడ ఆవు మూత్రం పోస్తే ఆ కాలంలో నుంచి వచ్చేస్తుందండి, ఆ కాలంలో నుంచి వచ్చేసేసి ఆ కాలం ద్వారా బారుకు వస్తుందండి, వచ్చి ఇటు వచ్చి ఇక్కడ పైపులోంచి ఇది దీంట్లో వచ్చి నిండిపోద్దండి. ఆవు మూత్రం ఇది 1200 లీటర్ ట్యాంక్. ఇటు నుంచి దీన్ని ఏం చేస్తాం మేము, పంపు చేసేసి జీవామృతం ట్యాంక్లో పంపు చేసేస్తాం. ఓకే, ఈ విధంగా ప్రతి రైతు ఆవులను పెంచుకోవాలండి, కోళ్ళని పెంచుకోవాలా, గొర్రెలను పెంచుకోవాలా, పోతులను పెంచుకోవాలా, చేపలను పెంచుకోవాలా, పెంచుకుని వాటి వ్యర్థాలతో వ్యవసాయం చేయాలి. కానీ పనికి మాలిన ఎరువులు కొనుక్కొచ్చి వాటన్నిటిని చక్కగా ఊకే ఎక్కువ అతి రోగాలు తెచ్చుకుని
అనారోగ్యం పాలు కావద్దండి, ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయం చేయాలండి. ఓకేనా? రెండోది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను. మన నేల తల్లి తరఫున, HMTV తరఫున, మా రైతు లోకాల అందరికీ, రైతు సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మరి ప్రకృతి వ్యవసాయ నిపుణులు హరిబాబు గారి వ్యవసాయ క్షేత్ర విశేషాలు. మన ఫామ్ టూర్ ద్వారా వారి అనుభవాలు మీకు ఉపకరించాయనుకుంటున్నాను. మరిన్ని సేంద్రియ ప్రకృతి విధానాల గురించి HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ జగన్తో మీ రమేష్ మిద్దె. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.